హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. దానికి రీజన్ పొల్యూషన్, ప్రోటీన్ లోపం, బయట కొనే ప్రొడక్ట్స్లో ఉండే అధికమైన కెమికల్స్. వీటి వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వడం, హెయిర్ గ్రోత్ ఉండకపోవడం జరుగుతుంది. బయట ఉన్న కెమికల్స్ ప్రోడక్ట్కి బాయ్ బాయ్ చెప్పండి. ఇంట్లోనే హోమ్ రెడీమీస్తో మన హెయిర్ని మనం రిపేర్ చేసుకోవచ్చు వితౌట్ బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా. చాలామంది ఇంట్లో మందారం చెట్టు మరియు కరివేపాకు ఉంటుంది. వీటితోనే మన హెయిర్ని మనం రిపేర్ చేసుకోవచ్చు, లాంగ్, షైనీ, స్ట్రాంగ్ అండ్ హెల్దీగా చేసుకోవచ్చు. కరివేపాకు బీటా కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. వీటి వల్ల క్యాల్ప్ లోపల నుండి డెడ్ సెల్స్ అవన్నీ పోగొడుతుంది, క్యాల్ప్ లోపల నుండి శుభ్రం చేస్తుంది మరియు హెయిర్ గ్రోత్ అవ్వడానికి సహాయపడుతుంది. హెయిర్ని బ్లాక్గా ఉంచుతుంది, తెల్లబడ్డ జుట్టుని బ్లాక్గా చేస్తుంది. ముందుగా వాష్ చేసుకుని బ్లెండర్లో వేసుకోండి. లైట్గా వాటర్ వేయండి, ఎక్కువ అవసరం లేదండి. మందార పూలు మరియు ఆకులు హెయిర్ని స్ట్రాంగ్గా, లాంగ్ అండ్ షైనీ అండ్ బౌన్సీగా చేస్తుంది. హెయిర్ మాస్క్ రెడీ అయిపోయిందండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టుకోండి. ఈ మాస్క్ స్కాల్ప్ లోపల నుండి క్లీన్ చేస్తుంది మరియు మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. బయట కొన్ని ప్రొడక్ట్ కన్నా ఇంట్లో ఇలా హోమ్ రెడీమీస్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదండి. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తగ్గిపోతాయి. చూడండి, ఇలా జారుగా ఉంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకుని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. మీకు ఇంకా హోమ్ మేడ్ షాంపూ ఇలాంటి ప్రోడక్ట్ అంటే హోమ్ రెడీమీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది నా హెయిర్ అండి, కర్లింగ్ హెయిర్. ఇది ఈ మాస్క్ అప్లై చేయకముందు నార్మల్గా హెడ్ బాత్ చేస్తే ఎలా ఉందో ఇది హెడ్ బాత్ చేసిందండి. అంటే మాస్క్ అప్లై చేసి గంట తర్వాత హెడ్ బాత్ చేసిన హెయిర్ అన్నమాట. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరే డిఫరెన్స్ చూశారు కదా.